కానీ ఇప్పుడు మెదులుతున్న మూడు ప్రధానమైన సమస్యలు. ఒకటి, గుండెపోటు అని చిత్రీకరించడం. హత్య జరిగిన విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ గుండెపోటు అని చిత్రీకరించడం. రెండు, డెడ్ బాడీని మూవ్ చేయడం. మూడవది, అక్కడ ఉన్న రక్తం మరకలను తుడిచివేయడం. దీనిపైన మీరు ఏమంటారు? నాకు కూడా దీనిలో ఆన్సర్స్ కావాలండి. పదే పదే ఇది. కానీ ఇది పోలీసులో ప్రభుత్వం చేసింది కాదు, మీ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి విషయమే కదా ఇది. కాదండి, అది గుండెపోటు అని బయటకు వచ్చింది. అది ఎందుకు బయటకు వచ్చింది, ఎవరు బయటకు వచ్చింది, ఎవరు పొరపాటున చేశారా, కావాలనే చేశారా, అది కూడా తెలియాలి. అది ఎందుకు కనుక్కోలేకున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ కస్టడీలో ఉన్నారు. నేను ఇప్పుడు ఎవరినన్నా అడిగి కనుక్కుందామంటే కూడా ఆ సీన్లో ఉన్న మెజారిటీ పీపుల్ కస్టడీలో ఉన్నారు. నేను ఎవరిని అడిగి కనుక్కోవాలి, ఏం చేయాలి? అది క్లారిటీ రానప్పుడు మీరు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇది ఎంతవరకు? లెట్ మీ కంటిన్యూ. అదొకటి. రెండు, క్లీనప్ జరిగింది. మేబీ వాళ్ళలో ఎవరైనా కల్ప్రిట్ ఉండొచ్చేమో. ఆ కల్ప్రిట్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ డోంట్ ఐడెంటిఫై. కల్ప్రిట్ మీ దగ్గరే ఉంటే ఆ క్వశ్చన్స్ మళ్ళీ నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి దానికి? ఇంకొకటి, బాడీ మూమెంట్ మాత్రం సిఐ వచ్చాకనే జరిగింది. ఎందుకు సిఐ జరగనిచ్చాడు? ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. సిఐకి తెలియదా ఈ ప్రాబ్లం ఉందని? ఎందుకు ఆపలేదు? కానీ సిఐ మీదనే మీ వాళ్ళే ఒత్తిడి చేశారు. మూవ్ చేసే సమయంలో కానీ, ఆ రక్తపు మరకలు తుడిచే సమయంలో కానీ మీ వాళ్ళు అతని పైన ఒత్తిడి తెచ్చి పక్కకు తీసుకుపోయారు అనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఇస్ ద ఎవరండి అక్కడ అథారిటీ ఉండేది? సిఐకా, పక్కనుండే మనుషులకా? అది క్రైమ్ సీన్ అంటానే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐ పక్కన అందరినీ పంపించేయాలనా? ఎస్పీకి ఇన్ఫార్మ్ చేయాలనా? అది క్రైమ్ సీన్ అని ఒక అనుమానం వస్తే పక్కన ఫ్యామిలీ మెంబర్స్, నేనున్నా, నన్ను పక్కకు పంపించాలి. పులివెందులలో వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో అంత ధైర్యం పోలీసులు చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాట వినిపిస్తోంది. దట్ ఈస్ నాట్ రైట్ అండి. ఐ మీన్, అంత ధైర్యం లేని వాళ్ళకి, ఐ మీన్ థింక్ అబౌట్ ఇట్, నాన్న హ్యూమిలిటీని చూడండి. ఎందుకు నాన్నతో ఎవరన్నా భయపడతారా నాన్న దగ్గరికి పోయి మాట్లాడడానికి? ఆ రోల్ చూస్తే భయపడతారు కానీ, ఐ మీన్, నాన్న దగ్గర ప్రతి ఒక్కరూ వస్తారండి. ఎందుకట్లా అపనమ్మకాలు పెట్టుకుంటున్నారు మీరు? వీఆర్ అ సింపుల్ ఫ్యామిలీ. అనవసరంగా ఎవరో మైండ్లో ఏదో పెట్టుకొని అది మళ్ళీ మా మీద బ్లేమ్ చేయడం ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పదే పదే ఇది రేస్ చేయడం, ఇసంట్ ఇట్ అ డిస్ట్రాక్షన్? వాట్ ఈస్ అవర్ ప్రైమరీ గోల్? మన ప్రైమరీ గోల్ కిల్లర్ని ఐడెంటిఫై చేయడము. ఇది తప్పు అని తప్పు కాదు నేను చెప్పట్లేదు. తప్పే అది ఎందుకు ఎందుకు కనుక్కోవాలి. కానీ అదే పదే పదే మాట్లాడి మెయిన్ కల్ప్రిట్ని ఐడెంటిఫై చేయకుండా ఉండడం కూడా తప్పు కదా? ఇస్ ఇన్ దట్ అ బిగ్గర్ మిస్టేక్? ఐ నీడ్ ద ఆన్సర్ టు ద బిగ్గర్ క్వశ్చన్. దిస్ ఇస్ సెకండరీ, విల్ ఫైండ్, దే షుడ్ ఫైండ్ ఇట్ అవుట్. బట్ మై ప్రైమరీ క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ద కిల్లర్. అది ఐడెంటిఫై చేయకుండా ఇది ఎంతైనా తప్పుదోవ పట్టించడానికే కదా సీఎం ఇట్లా పదే పదే చెప్పడము. చేసిన వాళ్ళందరూ కస్టడీలో ఉన్నారు, వాళ్ళ దగ్గర కనుక్కోండి. ఆధారాలన్నీ డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు ఆ కారణం ఏదనేటువంటిది తెలియట్లేదు అనేటువంటి మాట. అట్లయితే ఇంకా కేసు క్లోజ్ చేసేస్తారా? మా దగ్గర ఆధారాలు లేవని